వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లా ఎస్పీ రావుల్ హెడ్డే, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి. బోయినపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు. వరి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను కోరిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ప్రైవేట్ హాస్పిటళ్లను నియంత్రణలోకి తీసుకుని మొత్తం వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో అందేలా చూడాలి, ప్రొఫెసర్ కోదండ్రామ్. సిరిసిల్ల పట్టణంలో లాక్ డౌన్ ప్రకటించిన కాసేపట్లోనే మద్యం షాపుల వద్ద ఎగబడ్డ జనం.